కలిసి వచ్చి కాలం వస్తే నడిచి వచ్చి కొడుకు వస్తా అంటారు అది ఇదేమో. సో యా దట్స్ వాట్ హ్యాపెన్ టు మీ. థ్యాంక్ యూ. మీ అందరికి తెలిసిందే నేను మోనికాకి నాకు మోనికాకి పెళ్ళి ఈరోజు వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడి నుంచి ఈరోజు తిరుమలకి రావడం జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సందర్భంలో ఒకటే చెప్పాలనుకుంటున్నాను, లైఫ్లో ఏదైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమ ఓడిపోకూడదండి. ఎప్పటికీ ప్రేమే గెలవాలి అది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈరోజు ప్రేమే గెలిచింది. అండ్ మా నాన్నగారు తల్లిదండ్రుల ఆశీస్సులు, మా అక్క సపోర్టు తన ఆశస్సులు, వీళ్ళ తల్లిదండ్రుల ఆశస్సులు పైనుంచి. అండ్ ఇవన్నీ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరేం చేయలేదు. ఆ భగవంతుడు తోడు, మీ ఆశస్సులు ప్రతి ఒక్కరిది మా ఉంటుంది అది నేను నమ్ముతున్నాను. మమ్మల్ని దీవించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ద ఫిష్ నెక్స్ట్ వర్స్గా ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందండి దేవుడి దయ వల్ల. నేను ఏదైతే గ్యాప్ ఇచ్చానో ఎక్కడైతే తాగానో మళ్ళీ మొదలు పెడుతున్నాను. సో ఇప్పుడు నా లైఫ్లో కంప్లైంట్ చేసేదానికి ఏం లేదు ఆ దేవుడి దయ వల్ల. సో మంచి బుద్ధితో మంచి ఆలోచనలతో ముందుకెళ్దాం, కొద్ది మందికి ఉపయోగపడదాం అనేది ఆలోచనగా ఉన్నామని. నాకైతే లేదండి, నాకు ఎప్పుడు ప్రజాసేవ చేయాలని ఉంది కానీ రాజకీయాలు రావాలని లేదు. అండ్ తను చేయాలనుకుంటే తనకి ఎప్పుడైనా సపోర్ట్ ఉంటుంది. అండ్ మా ఇద్దరు కూడా ఒకటే ఏంటంటే వి వాంట్ టు సర్వ్ పీపుల్. అది ఊరేనే కాదు, మనకి రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళకి మనకు తెలుసు అందరూ మన వాళ్ళు. ఏ ఊళ్ళో ఏది జరిగినా మనం నిలబడి పనిచేయాలి, నిలబడి మనం చూసుకోవాలనే ఒక ధ్యాస మా ఇద్దరిది. అండ్ మీ ఇద్దరం మా ఇద్దరు మైండ్ సెట్లు కూడా అక్కడే కలిసాయన్నమాట. సో ముందుగా మేము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని దేవుడు మాకు ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏ పోస్ట్ అండి? శివుని ఆజ్ఞ. అంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. సో నేను ఆలోచిస్తున్నాను, గత 4 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి తెలుసు మేము ఫ్రెండ్స్గా కుటుంబాలుగా అలాగా. గత 4 సంవత్సరాల నుంచి నేను ఒక లోకంలో ఉన్నాను, అక్కడి నుంచి తిరిగి వచ్చి తీసుకొచ్చింది. కలిసాము, 4 సంవత్సరాలు కష్టపడాము, ఎన్నో వ్యతిరేకాలు చూసాము. అయినా మేము గట్టిగా నిలబడి బలంగా ఎవరి మాట అంటే మనసుకి తీసుకోకుండా ప్రేమ గురించి ఆలోచించుకుంటూ, బాబు గురించి ఆలోచించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి, ఒకరికొకరు తోడుండాలి ఆలోచనతో 4 సంవత్సరాలు అందరి దేవుళ్ళ కోసం వెయిట్ చేసాం. అండ్ ఆ శివుడు పుణ్యం వల్ల అందరు కలిసి వచ్చి నాకు పెళ్లి చేశారు, మా పెళ్లి చేశారు. అందుకే శివుని ఆజ్ఞ అని చెప్పాను. బాబు నా జీవితంలో రావడం కూడా అది శివుని ఆజ్ఞే. నేను చేసిందే లేదు, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు వస్తా అంటారు అది ఇదేమో. సో యా దట్స్ వాట్ హ్యాపెన్ టు మీ. థ్యాంక్ యూ.